రేణుగుంటలో సీఐ అంజు యాదవ్ పై వైసీపీ నాయకులు దురుసుగా ప్రవర్తించడాన్ని జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినీత భర్త కోట చంద్ర ఖండించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురు అధికారులను తిట్టడం ఎంతవరకు సబమని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి అనుచరులుగా ఇక్కడ అందరూ ఎమ్మెల్యేకి సలాములు కొడుతూ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర మీరు గతంలో చూస్తే సాక్షాత్తు కలెక్టర్ గారు ఇక్కడ అడ్డుగా ఉందని షాపులు కొట్టిస్తే జీవో ఇచ్చి కలెక్టర్ గారు షాపులు కొట్టిస్తే ఈ ఈవో మధుసూదన్ రెడ్డి పనోడు ఈ ఈవో వచ్చి ఈ షాపులన్నీ మళ్ళీ ఇక్కడ షాపులు కట్టాలని రెజల్యూషన్ పాస్ చేశాడు. 6 అడుగుల వెడల్పు 25 అడుగుల పొడవుతో మేము షాపులు కడుతున్నాం, రెజల్యూషన్ పాస్ చేశాడు. సరే ఓకే, ఆయన బాబు సొమ్ము అనుకున్నాడో తాత సొమ్ము అనుకున్నాడో చేశాడు రెజల్యూషన్. వేలంపాట నేల బాడుగకి ఎవడైనా బుద్ధున్నవాడు ఎవడైనా నేల బాడుగకి ఇస్తాడా అండి? పంచాయతీ డబ్బుతో షాపులు కట్టిస్తే పంచాయతీకి ఆదాయం వస్తుంది. వేలంపాటలు వేస్తే ఒకడు 10,000 అంటాడు, ఒకడు 15,000 అంటాడు, 20,000 అంటాడు, 50,000 అంటాడు. ప్రతి ప్రజలందరూ పాల్గొంటారు. ఎవరికి ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ ఇక్కడ నేల బాడుగంట. నేల అంటే ఇప్పుడు ఎవడు కడతాడు? ఇది పంచాయతీ సొమ్ముతో కడతాడు, ఎవడన్నా ప్రైవేట్ సొమ్ముతో కడతాడా? రేపొద్దున ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుంది, ఈ సర్పంచ్ వెళ్ళిపోతాడు. ఈ స్థలాల పరిస్థితి ఏంటి? గతంలో ఇదే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు సర్పంచ్గా ఉండి వాళ్ళే స్వయానా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ షాపులు కొట్టించారు. ఇప్పుడున్న వైసీపీ నాయకులు, వైసీపీ సర్పంచులు, ఇక్కడున్న ఈవో ఇక్కడ షాపులు కట్టిస్తున్నాడు. ఇక్కడ వచ్చి చూస్తే 7¾ అడుగు వెడల్పు, దాదాపు 70 అడుగులు పొడవు. రెజల్యూషన్ మీ అందరికీ మీడియా మిత్రులు 25 అడుగులు అని చెప్పి అక్కడ బేరసారాలు సరిపోలేదు. ముగ్గురు అనుకున్నారు ఫస్ట్, వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళకి ఇస్తే నాకు, నాకు ఇస్తే వాళ్ళకంటే 7 షాపులు. ఇంకెందుకంటే ఈ రోడ్డును కూడా ఆక్రమించుకునేసేయండి. అడిగేవాడు ఎవడు లేడు. పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి ఈరోజు గ్రామ సభ ఉందని ఎవరికి తెలియదు, మనందరికీ ప్రజలెవరికి తెలియదు. గ్రామ సభ జరుగుతుందని మీడియాలో చెప్పరు, దండోరా ఎయిరు, బయట ఎక్కడికి చెప్పరు. గుట్టు చప్పుడు కాకుండా వైసీపీ నాయకుల్ని వాలంటీర్లు కూర్చోబెట్టి గ్రామ సభ చెప్తారు. గ్రామ సభలో ప్రజల తరపున ప్రజల సమస్యలు మాట్లాడడానికి వెళ్తే మాపైన దాడి చేసి అసభ్యంగా ప్రవర్తిస్తూ బూతులు మాట్లాడుతూ పోలీసులు ముందరే, పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. పోలీసులు ఎక్కడన్నా ఎమ్మెల్యేకి భయపడితే ఒక అర్థం ఉందండి. ఎమ్మెల్యే పనోళ్ళకి, ఎమ్మెల్యే అనుచరులకి కూడా భయపడతా అంటే డిఎస్పీ స్థాయి వ్యక్తులు కూడా, ఇంకెక్కడండి ప్రజాస్వామ్యం ఉంది? ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి రోజు ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి ఈ వైసీపీ గూండాలు రౌడీలు దోపిడీ చేసుకుంటూ రేణిగుండను అమ్మేసుకుంటున్నారు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు అమ్ముకుంటున్నాడు. అడిగేవాడు ఎవడాడు? ఎవడు అడిగిన వాడి పైన కేసు పెట్టు. పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. నిన్న చూశారు పోలీసుల పరిస్థితి ఏమైందో. సాక్షాత్తు సీఐ గారి పైన కూడా దోపిడీ చేస్తారు, వాళ్ళపైన కూడా దాడి చేస్తారు. అంటే వాళ్ళు ఏమి మాట్లాడలేని పరిస్థితి. వీళ్ళ రౌడీయిజం, వీళ్ళ రౌడీయిజానికి జనసేన పార్టీ భయపడదు. తప్పకుండా ఇక్కడ ఒక్క ఇటుక కూడా వెయ్యనియ్యం. మీరు కట్టినా దీన్ని కూల్చిపిస్తాం, కోర్టులకు వెళ్తాం. ఇక్కడ వచ్చి ప్రజలతో వచ్చి మేము ఇక్కడ ఇక్కడ మీరు కానీ కడితే, అప్రజాస్వామికంగా మీ ఇష్టం వచ్చినట్లు కడితే దీన్ని కూల్చివేస్తామని చెప్పి మీడియా ద్వారా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలందరూ కూడా రావాలి, అడ్డుకోవాలి.